రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం నెల్లూరులోని మండలాల యొక్క చరిత్రను తెలుసుకునే క్రమంలో మునుపటి వీడియోలో ఇందుకూరుపేట గురించి తెలుసుకుందాం ఈరోజు టీపీ గూడూరు గురించి తెలుసుకుందాం టీపీ గూడూరు అంటే తోటపల్లి గూడూరు ఈ మండలంలో కోడూరు పేడూరు వరిగొండ తోటపల్లి ఈదూరు విలుకానిపల్లి వెంకన్నపాళ్యం తోటపల్లి గూడూరులకు ప్రాచీనమైన చరిత్ర ఉంది కోడూరు గ్రామం మధ్యలో చెరువు ఉంది చెరువును నిర్మించిన వారి పేర్లున్న శాసనం ఉంది శ్రీ గోపాలకృష్ణ ఆలయం కూడా ఉంది తోటపల్లి గూడూరులో స్వామి వారి దేవస్థానం ఉంది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు పేడూరులో శ్రీ అమృతేశ్వర శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నాయి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి వరిగొండలో బ్రహ్మేశ్వర ఆలయం ఉంది జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ఉన్నది దేవళాలమిట్ట అనే ప్రాంతం ఉన్నది వరి అధికంగా పండే ప్రాంతమైనందువల్ల వరిగొండ అనే పేరు వచ్చింది ఎంతోపలో కోదండరామస్వామి ఆలయం ఉన్నది బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి ఏదూరులో చొక్కనాథస్వామి ఆలయాలు ఉన్నాయి పేరంటాలమ్మ గుడి ఉంది విలుకానిపల్లిలో స్వామి ఆలయం స్వామి ఆలయాలు ఉన్నాయి కోడూరు సముద్ర తీరంలో వేలాంగిణి మాత ఆలయం ఉంది వేలాంగిణి అనే గ్రామంలో వికలాంగులకు మేరీమాత ప్రత్యక్షం కావడంతో కాలక్రమేణా మేరీమాత మాతగా మారింది కోడూరు సముద్ర తీరంలో అప్పటి రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో సింహపురి పీఠాధిపతి పూదోట బాలస్వామి మేరీమాత ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ప్రతి ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో దేశం నలుమూలల నుంచి భక్తులు కులమతాల అతీతంగా తమిళనాడులోని మాతకు పూజలు చేయడానికి వెళుతుంటారు ఆర్థిక స్తోమత లేని వారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్మించబడిన కోడూరు వేలాంగిణి మాత ఆలయానికి వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు జిల్లా నుంచే కాక రాష్ట్రంలో నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు వేలాంగిణి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు మాత జన్మదినోత్సవాలు జరుపుతూ ఉంటారు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి కుల మతాలకు అతీతంగా జరిగే ఈ వేడుకలు జిల్లాలో మత సామరస్యానికి వేదికలని చెప్పవచ్చు ఈ మండలంలో ఒక విశిష్ట వ్యక్తి తన జీవిత చర్మదశలో తలదాచుకుంది ఇక్కడే కన్నుమూసి దైవ సాన్నిధ్యం చేరింది ఆమె అలనాటి నటీమణి జవ్వాది గంగారత్నం ఈమె సుమారు నూట పది ఏళ్లు జీవించింది గంగారత్నం అంటే ఆనాటి వారికి చింతామణి నాటకంలో శ్రీహరిగా గుర్తు ఆమె స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని పిప్పలి పదో ఏట నుండే ఆమె నాటకాల్లో అనేక పాత్రలు ధరించి గూడవల్లి రామబ్రహ్మం మెప్పు పొందింది ఆయనే ఆమెను చలనచిత్ర రంగంలో ప్రవేశం చేయించారు మల్లీశ్వరి మాలపిల్ల కీలుగుర్రం రైతుబిడ్డ తదితర చిత్రాల్లో పాత్రలు వేసింది గంగారత్నంను చిత్రరంగం కన్నా నాటకరంగమే ఆదరించింది మద్రాసు నుంచి తిరుపతికి తిరుపతి నుంచి నెల్లూరుకు ఆమె చిరునామా మారింది ఎన్టీఆర్కు తల్లిగా నటించిన ఆమె నాలుగు తరాల నటులతో చలనచిత్రసీమలో మనగలిగింది తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరులో తన కూతురు సత్యవతి ఎంట నూట పదకొండవ ఏట కన్ను మూసింది లాయర్ వార్తాపత్రిక తరఫున పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ రెండున ఆమెకు రవీంద్ర భారతిలో ఘన సన్మానం జరిగింది మారుమూల ఉన్న ఆమె దీనస్థితిని మీడియా వెలుగులోకి తెచ్చింది సో ఫ్రెండ్స్ టీపీ గూడూరు యొక్క చరిత్రను తెలుసుకున్నారు కదూ ఇంకా నెల్లూరులోని అనేక మండలాల గురించి తెలుసుకోవాలంటే మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి